ఓకే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళకంటే ముందే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మిడ్ మానేరు నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన అసెంబ్లీలో లేవనెత్తడం ఒక మంచి పరిణామం అంటూ కూడా ఆయన అంటే ప్రశంసలు గురిపిస్తున్నారు ఏంటి దీనికి కారణం అనుకుంటున్నారు ఒక హెల్తీ అపోజిషన్ ఈ రాష్ట్రానికి అవసరం ప్రతిదాన్ని యూటర్న్ కొట్టుడు మంచి పనిని మంచి పని చెడు పనిని చెడు పని అని చెప్పిన వారే ప్రతిపక్షం ప్రజలకు మంచి జరిగినప్పుడు అందరూ సపోర్ట్లు కొట్టాలి ప్రజలకు చెడు జరిగేటప్పుడు ఒక్క నిమిషం కూడా అపేక్షించొద్దు ఖండించాలి ఇమీడియట్గా దాన్ని మనం సరిచేసే విధంగా ముందుకు పోవాలి అపోజిషన్ అంటే తొమ్మిదిన్నర ఏళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు ఉంచిందంటే అపోజిషన్ లేకుండా చేసేరు వాళ్ళు అరవై డెబ్బై ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా పక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకుపోయే దౌర్భాగ్య పోచింగ్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళు దేనికి చేసిన అంటే అపోజిషన్ స్టేటస్ ఉండొద్దని చర్చ జరగొద్దని మా నిర్ణయాలే లాస్టు మా నిర్ణయాల మీద మళ్ళీ అసెంబ్లీ వేదికగా చర్చనే ఉండొద్దు అసెంబ్లీ ఈరోజు మనం మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు చూస్తే అప్పుడెప్పుడూ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చూసినట్టు ఉంది మళ్ళీ ఆ రోజులలో అసెంబ్లీలో ప్రతిదీ చర్చ జరిగేది అసెంబ్లీ చూడబుద్ధేది తర్వాత అసెంబ్లీ అనేది మనం చూడలేదు మనం చూసినాం అంటే అర్థం చేసుకోండి ఓకే కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద బండి సంజయ్ అలాగే ధర్మపురి అరవింద్ లాంటి బడా నేతలు ప్రశంసల వర్షం కురిపించేటువంటి దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఏంటి మొన్నటి వరకు విమర్శించినటువంటి వీళ్ళు ఇప్పుడు సడన్గా ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం ఏంటి దీని వెనక ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు మేము హెల్తీ అపోజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచి జరిగినప్పుడు మంచి చెడు జరిగినప్పుడు చెడు చెప్పాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం అపోజిషన్ లేకుండా చేయడం వల్లనే ఈ నష్టం జరిగింది మంచికి చెడుకు వ్యత్యాసం తెలవకుండా అయిపోయింది తెలంగాణ ప్రజలకు ఏం చేస్తుంది పాలన మా పాలన చర్చలు ఎందుకు కాలేదు అపోజిషన్ పార్టీలు ఎందుకు నిర్వీర్యం అయిపోయినాయి గెలిచిన ఎమ్మెల్యేలను అవసరం లేకున్నా అరవై వస్తే గవర్నమెంట్ ఫామ్ అయింది ఎనభైలు ఉన్నా కూడా ఇంకా పదిహేను మందిని తీసుకొని ఇరవై మందిని తీసుకోవాలి ఎందుకు వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకురు అనేది ఈరోజు ఆలోచించాలి తెలంగాణ సమాజం ముఖ్యంగా బండి సంజయ్ గారు కానీ ఇంకెవరైనా కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు హర్షించాలి తెలంగాణ ప్రజలు చూస్తుర్రు ప్రతిదాని తప్పి తప్పు తప్పుబడితే వాళ్ళ అపోజిషన్లో ఉండి కూడా వాళ్ళు అవసరం లేదనుకుంటారు తెలంగాణ ప్రజలు మంచి జరిగినప్పుడు మంచి చెప్పాలి చెరువు జరిగినప్పుడు చెడు చెప్పినప్పుడే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు ప్రతిదానికి మీరు మంచి జరిగిన మంచి జరగలేదని చెప్తే నమ్మకం పోద్ది సో ఆ విధంగా చేస్తుండొచ్చు వాళ్ళు ఓకే రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్తో స్నేహం చేస్తే తప్పే ఉంది అని చెప్తున్నారు ఏంటి అసలు తెర వెనక ఏం జరుగుతుంది అంటే నిజంగా కేంద్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించేందుకే అటువంటి ప్రయత్నం అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేదు అంటే బీఆర్ఎస్ని కనుక టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీలి అది బీజేపీకి పడకుండా కాంగ్రెస్ వైపు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందని గ్రహించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సో మీరు అడిగిన ప్రశ్నల ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది భారతదేశంలో రెండు మేజర్ పార్టీస్ కాంగ్రెస్ బీజేపీ కేసీఆర్ బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకుంటే అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళకి అలయన్స్లో పనికొస్తారు కాంగ్రెస్కి బీజేపీకి డిఎన్ఏనే వేరు వాళ్ళది రైట్ వింగ్ మాది లెఫ్ట్ వింగ్ అలయన్ ఓకే కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఏబీవీపీలో గతంలో పనిచేశారు అలాగే ఆర్ఎస్ఎస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మోడీ పరిపాలనలకు ఫిదా అయ్యారని అలాగే అందుకే మోడీని కలిసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని మోడీ అపాయింట్మెంట్ కోరారు ఒకవేళ కనుక మోడీ అపాయింట్మెంట్ ఇస్తే ఈ మేడిగడ్డ అంశాన్ని ప్రస్తావించి మేడిగడ్డ అంశం మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో నిజంగా మోడీ గారి అపాయింట్మెంట్ ఇస్తే ఈ మేడిగడ్డ అంశాన్ని ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా ఆ తర్వాత నిజంగా దాంట్లో కనుక అవినీతి అవకతవకలు జరిగితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మీకు ఒకటే చెప్తున్నా అండి రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ కాదు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కాదు ఢిల్లీ వై కలుసుకొని పార్టీ వివరాలు మాట్లాడుకోనికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యన పార్టీలు పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఉందో ఉంటే ఇష్యూస్ ఫండ్ డిస్బర్స్మెంట్స్ పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇన్ని రోజులు ఆగి ఉంటే ఇక్కడ అవసరం ఉన్నటువంటి మాకు రావాల్సినటువంటి నిధులు యాజ్ పర్ ది పార్లమెంటరీ లా వీటన్నిటి గురించి చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఈ రా ఈ ముఖ్యమంత్రి గారు మోడీ గారిని సంవత్సరానికి సార్లు కలిసే అవకాశం ఉంటుంది రాష్ట్ర అవసరాల కోసం ప్రజల అవసరాల కోసం అడ్మినిస్ట్రేషన్ సైడ్ డిస్కషన్స్ కోసం వీటన్నిటిని మనము పార్టీ కోణంలో చూడొద్దు వీటన్నిటిని పరిపాలనలో భాగంగా చూడాలి ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి ఫెడరల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇవి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ రెండు అనుసంధానంగా పనిచేసేనే ప్రజలకు లబ్ధి చెందుద్ది నేను మోడీ బీజేపీ కదా మోడీని కలవనే కలో నాకు రూపాయి అవసరం లేదు నాకేం ఇవ్వకున్నా ఏం కాదు అనేటట్టు ఉండదు కదా రేపు మనకు ఓటేసిన ప్రజలకు జవాబారి మనమే కదా ఓటేసేటప్పుడు పార్టీ ఓటేసినాక నువ్వు కూర్చున్నాక నీకే పార్టీ లేదు నీ పార్టీ ప్రజలు వాళ్ళ సంక్షేమం నీ ఆలోచన వాళ్ళ సంక్షేమమే నీ కార్యాచరణ ఆ దిశగా పోయినప్పుడు మోడీ కాదు ఇంకెవరినైనా సెంట్రల్ బ్యాంక్ అమెరికాలో పోయి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా వరల్డ్ బ్యాంక్లో పోయి వరల్డ్ బ్యాంక్లో ఉన్న చైర్మన్ కూడా కలవాల్సి వస్తుంది ఓకే అంటే మోడీ గారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డికి దగ్గర అవుతున్నారు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారితో ఒక కొత్త పార్టీ ప్రారంభించే అవకాశం కూడా ఉంది ఆ రకంగా పావులు కదుపుతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది నేపథ్యంలో ఏంటి నిజంగా ఆ ప్రయత్నం చేసేటువంటి అవకాశం కనపడుతుందా ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు మీరు పలే ఎంత ప్రశ్న అడిగిరండి రండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిజంగానే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయకుండా రేవంత్ రెడ్డి గారికి మంత్రి పదవి కూడా ఇవ్వకపోతే మీరు ఇట్లాంటివి ఏమైనా క్వశ్చన్లు అడిగితే నేను కూడా అనుకున్నామో మరి ఏంది అనే పరిస్థితి జీవితం లాగమైపోయింది అంటే ఈ ప్రశ్న అడగడానికి ఒక కారణం ఉంది కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోబోతోంది లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే కేసీఆర్ ఆలోచిస్తున్నారు కానీ లోక్సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముప్పై మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తాడు కేవలం ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసమే ఆగాడు అనేది ఒక వార్త దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు దాన్ని దీన్ని దాన్ని దీన్ని చూసి అసలు ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి సమాధానం ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డి గారిని ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డి తన అధికారాన్ని తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కి అలాగే కాంగ్రెస్కి చెక్ పెట్టించే విధంగా మోదీ రేవంత్ రెడ్డితో కొన్ని వ్యూహాలు రచిస్తున్నాడు అనేది వార్త ఏం లేదు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మా సైడు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ఏ కనుక ఏదన్నా చేయాలనుకుంటే ఆ రోజు రాజీనామా లేక ఓఎస్డికి ఇచ్చి గవర్నర్ గారికి పంపించి వెహికల్ అన్నీ ఆయన ఆయన ప్రభుత్వ వాహనాలను వదిలిపెట్టి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేటోడే కాదు గత రెండుసార్లు చేసిన తప్పిదాన్ని పెద్ద మనిషి వయసు మీద పడ్డాక కొద్దిగా బుద్ధి కూడా వస్తుంది గత రెండు సార్లు ఇట్లా పోచింగ్ చేసి ప్రజల తీర్పును తప్పుతో పట్టించినప్పుడు ప్రజలు క్షమించరు సో అటువంటి పిచ్చి పని చేశాడని నేను అనుకోను అపోజిషన్లో ఉండి సరైన పాలన కాంగ్రెస్ అందించే విధంగా సహకరిస్తాడని మేము అనుకుంటున్నాం ఇవన్నీ మనకు టైంపాసు ముచ్చట్లు మాట్లాడుకో వనికొస్తాయి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నమ్మి ఏ క్వశ్చన్ లేకుండా అందరిని ఒప్పించి ముఖ్యమంత్రి చేసిరు జీవితంలో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద హోదా కల్పించింది మనసా వాచ కర్మ కూడా ఎవరు కూడా అట్లా ఆలోచించరు ఇంత లబ్ధి జరిగినాక సింపుల్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుంది అనేది ఒక వార్త దానికి తోడు అసలు ఆ భయంతోనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలతో కొంతమంది రాజ్యసభ సభ్యులతో కొంతమంది ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నాడని వాళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు దీన్ని నేను ఒకే తిరిగి చూడాలి ప్రజలు మ్యాండేట్ ఇచ్చిరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ యునానమస్గా ఇంకే రాష్ట్రంలో అయినా వారం రోజులు చర్చలు జరుగుతాయి ఇక్కడ ఆయన మీద నమ్మకం ఆయన చేసిన ప్రచారం ఆయన చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్గా చేసినటువంటి కార్యాచరణ నమ్మకంతో ఆయనకిచ్చిర్రు రెండు రెండుగా రెండోది మీరు 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 ప్రశ్నకు మీరు క్లారిటీ ఇస్తున్నాము రెండోది ఆరు నెలల వీళ్ళు ఏదో చేస్తారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏదో చేస్తారు రేవంత్ రెడ్డి గారు పక్క పార్టీల ఎమ్మెల్యేలను ఎంపీలను లాక్కునే ప్రయత్నం చేస్తుండవు ఇవి ఏమి ఉండదండి ఈరోజు మీ ఛానల్ ద్వారా తెలంగాణ ఆంధ్ర ప్రజలకు ఒకటి చెప్తున్నా సుస్థిర ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ ప్రజల కోసం ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చి ఇంత గాడిదప్పినటువంటి ప్రభుత్వం గాడిదెప్పినటువంటి లెక్కలు ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైన నాయకునిగా ఆవిర్భవిస్తాడు భారతదేశంలో మరి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీలు రాజ్యసభ సభ్యులు అలాగే ఎమ్మెల్యేలు ఇటు రేవంత్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు అనేది వాస్తవం కాదంటారా మీకు ఒకటి చెప్పిన నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు డిన్నర్ ఇచ్చారు ఎంపీలు అందరూ వచ్చారు భారతదేశంలో ఉన్న ఎంపీలు బీజేపీలో ఉన్న ఎంపీలు అందరూ వచ్చారు కొలీగ్స్గా ఎందుకంటే ముఖ్యమంత్రి వాళ్ళ కొలీగ్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికార నివాసంలో వాళ్ళకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేసిండు ఎందుకు చేసిండే పాలిటిక్స్లో రిలేషన్స్ కూడా ఉంటాయి రాజకీయమే కాదు రాజకీయ కోణం అనేది ఒక ఎత్తు అంటే మనం రాజకీయం అనేది అది ఆంధ్రాలు ఉంటుండొచ్చు ఈ పరిస్థితి ఈ భారతదేశంలో ఆంధ్ర రాజకీయం అంటే ఏమైనా ఓర్వలేనితనము దుష్ప్రచారం ఇవే తప్ప ఇంకేది లేదని ఒక హెల్తీ సిస్టమ్ని బిల్డప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆయన కొలిక్స్కి ఇచ్చి ఉంటాడు దాన్ని పట్టుకొని ఎవరో ఒకళ్ళు తప్పి విధంగా తప్పుదావో పట్టించుంటారు విషయాన్ని ఓకే